ఒకప్పుడు స్త్రీలకు ఎలాంటి ఆంక్షలు నియమాలు విధించేవారో తెలుసా? ఇప్పుడంటే మహిళలు ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నారు, ఏం కావాలంటే అది చేస్తున్నారు. వారిపై ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే ఒకప్పుడు మాత్రం అలా కాదు. స్త్రీలపై అనేక ఆంక్షలు విధించేవారు. అవి చాలా కఠినంగా ఉండేవి. ఏం చేయాలన్నా అందుకు తండ్రి, సోదరుడు లేదా భర్త అనుమతి ఉండాల్సిందే. ఈ క్రమంలోనే అప్పట్లో మహిళలపై పెట్టిన ఆంక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలు ఎప్పుడు పడితే అప్పుడు శృంగారంలో పాల్గొనడానికి వీలు లేదు. కేవలం రాత్రిపూట మాత్రమే ఆ పని చేయాలి. భర్త అరిచినా తిట్టినా భార్యలు అతన్ని ఏమీ అనకూడదు. మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలి. అంతే తప్ప ఎదురు చెప్పకూడదు. భర్త ముందు భార్యలు అందంగా అలంకరించుకుని రావాలి. భర్త లేకపోతే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అందంగా అలంకరించుకోకూడదు. భర్త ఎంత తక్కువ సంపాదించి తెచ్చినా దాంతో భార్య ఇల్లు గడపాలి. అంతే తప్ప వాదించకూడదు. వేషతో ఎవరైనా ఒక స్త్రీ మాట్లాడితే అంతే, ఆమెని ఇంక ఎవరు తమ తమ ఇండ్లలోకి రానివ్వరు. అంత కఠినమైన నియమం అప్పట్లో ఉండేది. పండుగలు శుభకార్యాలు జరిగినప్పుడు మహిళలు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. భర్త, కుటుంబ సభ్యులు, పిల్లల క్షేమం కోసం వారు ప్రార్థించాలి. స్త్రీలకు ఋతుక్రమం అయినప్పుడు భర్తను చూడకూడదు, అతను చూసే విధంగా ఎదురుపడకూడదు. విడిగా పడుకోవాలి, తినాలి, నిద్రపోవాలి. దేవుడు, బిచ్చగాడు, పనివాడు, ఆవు, అతిథులకు పెట్టకుండా స్త్రీ అసలు భోజనం చేయకూడదు. భర్త గురించిన ఎటువంటి రహస్యం తెలిసినా భార్య దాన్ని ఇతరులతో చెప్పరాదు. అలా చేస్తే పెద్ద నేరం చేసినట్టే లెక్క. స్త్రీలు తమ భర్తను నిద్రించక పడుకోవాలి. ఉదయం భర్త లేవకముందే నిద్ర లేవాలి. భర్త అనుమతి లేకుండా భార్య గడపలో నిలబడరాదు. గడప దాటి బయటకు వెళ్లరాదు. భర్త కేవలం ఒకసారి పిలిస్తే చాలు పలకాలి. అతని ఆదేశానుసారం నడుచుకుని పనులు చేసి పెట్టాలి. అతను అడిగింది చేయాలి. భర్త సంతోషమే భార్యకు ముఖ్యం అన్నట్లుగా ఉండాలి. భర్తను భార్య ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచాలి. అతని కోపం తెప్పించకూడదు. అతను చెప్పినట్టు నడుచుకుని సత్ప్రవర్తన కలిగిన ఇల్లాలుగా మెలగాలి. ఇవి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అమలవుతున్నవే. రాతి యుగం నుండి కంప్యూటర్ యుగంలోకి వచ్చిన మనలో మార్పు రావాలి. స్త్రీ పురుషులిద్దరూ సమానమే అనే భావన మనలో కలగాలి. సంసార బాధ్యతల్లో ఇరువురికి కీలకమే. ఇది కేవలం స్త్రీ పట్ల ఇటువంటి నిబంధనలు ఉన్నాయని చెప్పడం కోసమే. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.